నమస్కారం అండి, నా పేరు షేక్ హుసేన్ బాషా. మాది రుద్రవరం గ్రామము, బేతంచాల మండలము, కర్నూలు జిల్లా. నేను దాదాపు 2006 నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నాను. నేను నాకు వచ్చేసి ఫస్ట్ 6.5 ఎకరాల భూమి ఉండేది. గత 3 సంవత్సరాల నుంచి ఇంకో 4 ఎకరాలు కొనడం జరిగింది. 2006 నుంచి మామూలుగా ఈ కెమికల్ వ్యవసాయమే చేసేవాడిని. మందు ముట్టలు చల్లడం, మందులు వేసుకోవడం ఇలాంటివన్నీ. తర్వాత నాకు ఒక 5 సంవత్సరాల నుండి మన శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రచురణలు, తర్వాత వాటి గురించి కనుక్కొని మన కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళతో ఈ జీవామృతము, కషాయాలు ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనే అంశం మీద వాళ్ళతో ట్రైనింగ్ తీసుకొని దీనిని కొద్ది కొద్దిగా వాడుతూ, తర్వాత కెమికల్స్ కొద్ది కొద్దిగా వాడుతూ వ్యవసాయం చేసుకుంటూ వచ్చినాను. అప్పట్లో నాకు సగం ఖర్చులు ఈ పురుగు మందులకు, తర్వాత వచ్చేసి భూమిలో వేసే మందులకు సగం ఖర్చుల వరకు ఆదా అయింది నాకు. కానీ నేను సుభాష్ పాలేకర్ పుస్తకాలు గత 5 సంవత్సరాల నుంచి చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏకం పంట విధానం కంటే కూడా బహుళ పంట విధానం, అంటే ఇప్పుడు 5 అంచెల పద్ధతి, ఇలాంటి పంటలతో చాలా మేలు జరుగుతుందని చెప్పి ఉంది ఆయన పుస్తకాలలో. దాని ప్రకారంగానే 5 అంచెల పద్ధతిలో పొప్పాయి సాగు అనేది చేసినాను 1 ఎకరం భూమిలో. దానికి ఇప్పటిదాకా ఎటువంటి రసాయనాలు కానీ భూమిలో సారం మందులు కానీ ఇలాంటివి ఏమి వాడలేదు ఇంతవరకు. ఓన్లీ ఈ ద్రవజీవామృతము ప్లస్ ఘనజీవామృతము, తర్వాత ఈ కషాయాలు, దశపర్ణి కషాయము ఇలాంటివి వాటినే వాడుకుంటున్నాను. ఇప్పటి వరకు పంట నాకు చాలా బాగుంది కాబట్టి దీంతో మంచి ఉపయోగం ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ పంట వేసినా కానీ వేసే ముందు దాని యొక్క విత్తుల్ని కానీ మొక్కల్ని కానీ బీజామృతంలో ముంచిన తర్వాతే నాటుకోవాలి. రెండో విషయం ఏంటంటే, నాటిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందియాలి. మధ్య మధ్యన అప్పుడప్పుడు నాటే ముందు ఇట్లా ఘనజీవామృతాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ పొప్పాయిని 5 అంచెల సాగు విధానం కొరకు జూన్ 15వ తేదీ సాగు దులడం జరిగింది. ప్రతి సాలు పాదకం 3 అడుగులు, ఎటు చూసినా ముక్కంటి సాలు వచ్చేలాగా సాలు దొలకడం జరిగింది. దాంట్లో వచ్చేసి ప్రతి 15 అడుగులకు ఒక జామ మొక్క, మళ్ళీ ప్రతి 15 అడుగులకు ఒక సీతాఫలం మొక్క, తర్వాత 7.5 అడుగులకు ఒక పొప్పాయి మొక్క వచ్చే విధంగా నాటుకోవడం జరిగింది. వీటన్నిటిని నాటే ముందు బీజామృతంలో ముంచి నాటుకున్నాను. వీటి మధ్యన కంది మొక్కలు నాటినాను. మొత్తం కలిసి 1 ఎకరం పొలంలో నాకు జామ మొక్కలు 160 మొక్కలు వచ్చినాయండి. సీతాఫలం మొక్కలు 160 మొక్కలు వచ్చినాయి. పొప్పాయి మొక్కలు 700 మొక్కలు వచ్చినాయి. మునగ 700 మొక్కలు వచ్చినాయి. వీటన్నిటితోని సాగు మొదలుపెట్టినాను. ఫస్ట్ నాటే ముందు బీజామృతంలో మొక్క ముంచి నాటినాను. నాటినాక 1 వారం 10 రోజుల తర్వాత ఘనజీవామృతాన్ని చిన్న మొక్కలకు వేయడం జరిగింది. అది వేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం భూమిలో ఇస్తున్నాము. మధ్యన ఒకసారి పురుగు వచ్చినప్పుడు దశపర్ణి కషాయం స్ప్రే చేయడం జరిగింది. తర్వాత తెల్లదోమ ఇటువంటి వాటికి వావిలాకు కషాయం, దాన్ని డబ్బాలో వేసి ఉడకబెట్టి తర్వాత చల్లార్చుకున్న తర్వాత నీటిలో వేసి పిచికారీ చేయడం జరిగిందండి. వీటన్నిటి వల్ల నాకు పైరు ఆరోగ్యంగా చాలా మంచి దిగుబడితో ఉందండి. ఇంతవరకు జూన్లో మొక్క నాటిన దగ్గర నుంచి ఇంతవరకు 10 సార్లు ద్రవజీవామృతము భూమిలో ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడల్లా ఎకరానికి 200 లీటర్ల ప్రకారము. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు జీవామృతాన్ని అందించిన నెలకు. ఈ జీవామృతాన్ని అందివ్వడం వల్ల భూమిలో వానపాములు పుష్కలంగా చూడడం జరిగింది. తర్వాత భూమి గుల్లబారినట్లుగా లూజుగా మట్టి ఇవల్ల గమనించడం జరిగిందండి. ఇప్పటి వరకు నేను ఘనజీవామృతము 2 సార్లు వేశానండి. మొక్క నాటిన తర్వాత 8 నుండి 10 రోజుల లోపల ఒకసారి ఇచ్చినాను. మళ్ళీ 2వసారి వర్షం వచ్చే ముందు ఒకసారి ఇచ్చినాను. మొత్తము పొలానికంతా కలిసి 250 కిలోల దాకా అట్లా ఇచ్చినానండి ఘనజీవామృతం. పొప్పాయిలో ఇంతవరకు నాకు తెగుళ్ళు అంటే ఏం రాలేదండి. తర్వాత పురుగు ఒకటే వచ్చింది. ఆ పురుగు వచ్చినప్పుడు దశపర్ణి కషాయాన్ని పిచికారీ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత 1 వారం వరకు చస్తూనే వచ్చింది పురుగు. ఒకేసారి చావకుండా మనం ఈరోజు పిచికారీ చేశాము. ఈ రోజు నుంచి 1 వారం వరకు నిదానంగా పురుగు మెత్తబడి చావడం జరిగింది. తర్వాత తెగుళ్ళు అయితే ఇంతవరకు ఏం రాలేదండి. ఈ 5 అంచెల విధానం అనేది ఎలాగంటే, మనం 5 మంది మిత్రులం కలిసి ఒకరికొరం ఎలా సహకారాలు అందించుకుంటామో మొక్కలు కూడా అదేవిధంగా సహకారాలు అందుకొని జీవిస్తాయండి. దీంట్లో నేను దీనివల్ల లాభాలు ఏంటంటే, పొప్పాయిలో పిండి నల్లి అనేది వచ్చేస్తుంది మనకు. ఈ కంది చెట్టుకు పరాణ భుక్కులు అనేవి వస్తాయి. ఈ పరాణ భుక్కులు పిండి నల్లిని భుజించేస్తాయి. అప్పుడు మందు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది వచ్చేసి, మనము దీన్ని బీజామృతంలో ముంచి నాటిన తర్వాత దాని వేరులో గుడిపెలు తయారు చేసుకొని మన గాలిలో ఉన్న యూరియానంతా లాగేసి భూమిలోకి వదిలేస్తుంటానండి. ఈ ఉపయోగాలు కంది నుంచి చూడడం జరిగింది. అంతేకాకుండా కంది ఆకు రాలుస్తుంది. ఈ ఆకు రాల్చిన ఆకుని మన ద్రవజీవామృతం పిచికారీ చేయడం వల్ల భూమిలో కరిగిపోయి మంచి సేంద్రీయ కార్బనం, అంటే మన చేనే ఒక ఎరువు దిబ్బలాగా తయారవడం చూశానండి.
ఈ ఐదంచెల సాగు విధానంలో మునగ చెట్టు వల్ల లాభాలు ఏమంటే మునగ వచ్చేసి ఏకదళ జాతి అండి. ఆ ఏకదళ జాతి నుండి దాని రాలే ఆకు వల్ల మనకు భూమిలో సూక్ష్మ పోషకాలు అయినటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయండి. జింకు, మెగ్నీషియం, బోరాను, సల్ఫర్ ఇలాంటి వాటినెల్లా భూమిలోకి అందిస్తుంది. రెండోది వచ్చేసి మన పొలంలో ఉండే తెల్లదోమని ఇట్లాంటి వాటిని బాగా ఆకర్షిస్తుండండి. మన పొప్పాయి మీద వాలకుండా, తర్వాత జామ మునగ వీటికి అపాయం చేయకుండా అదే ఆకర్షణ చేసుకొని చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఐదంచెల సాగు విధానము మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 6.5-7 నెలలు అవుతుందండి. మనకు మొదటి కొత్తగా పొప్పాయి చేతికి వచ్చేసింది, తర్వాత కంది కూడా చేతికి వచ్చిందండి. ఈ పొప్పాయి ఒక 2-2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మనకు దిగుబడినిస్తుందండి. తర్వాత మనకు జామ మరియు సీతాఫలం మునగ ఈ మూడు బాగా అందుబాటులో ఉంటాయండి. మాకు ఈ పంటలకు నీళ్ళ వసతి వచ్చేసి బోర్ ఆధారంగా అండి. నేను చేను మొత్తము డ్రిప్ బిగించుకోవడం జరిగింది. నేను వదిలే జీవామృతం వీటిని అన్నిటినీ ఒక డ్రమ్ములో 3/4 డ్రమ్ వరకు బాగా ఫిల్టర్ చేసేసుకొని చీరగుడ్డతోనే తర్వాత డ్రిప్ నుంచే పంపడం జరుగుతుందండి. ఈ ఐదంచెల సాగు పద్ధతిలో నేను మల్చింగ్ కూడా చేయడం జరిగిందండి భూమిలో. ఈ మల్చింగ్ మధ్యన కంది మొక్కలు నాటాం కదా, ఆ కంది మొక్కలు ఎక్కువగా ఎత్తు ఎదిగేసి పొప్పాయి మొక్కలు ప్లస్ కంది మొక్కలు సూర్యరశ్మి పోటీ నుంచి చాలా హైటు వరకు పెరగడం గమనించిన వెంటనే ఆ కందిని కోసి నేలలో మొత్తం మల్చింగ్ లాగా పరిచేశానండి. ఇది పరచడం వల్ల మనకు లాభం ఏంటంటే భూమి ఎండ నుంచి వీటి నుంచి కాపాడుకోబడి వానపాములకు హాని జరగకుండా ఈ ఆకు మొత్తం కులవడం ద్వారా మనకు భూమిలో సేంద్రీయ కార్బనం అనేది చాలా వరకు పెరుగుతుందండి. మనం మీరు చూస్తున్నటువంటి ఈ బొప్పాయి పంట 8 నెలలకు 10 రోజులు తక్కువైంది. కాయలు ఇప్పుడు పాకానికి రావడం జరుగుతుంది. ఒక 10 నుంచి 15 రోజుల లోపల కటింగ్ మొదలు పెడతాం దీనికి. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినాం కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే మార్కెట్లో ఉన్న ప్రస్తుతం రేట్ కంటే 2-3 రూపాయలు అదనంగా ఇచ్చి తెంపుకెళ్తామని చెప్పినారు సరుకుని. అట్నే ఈ గుంటూరు రైతునేస్తాం ఫౌండేషన్ వాళ్ళు కూడా ఆర్గానిక్ స్టోర్స్ కొని పెట్టి ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కూడా సరుకు తీసుకెళ్తామని చెప్పినారు. నాకు ఈ ఫైలైర్ విధానంలో అయిన పెట్టుబడి దాదాపు 1 ఎకరానికి మొక్కల కొనుగోలు కూలీలు అంతా కలిసి 50,000 రూపాయల దాకా ఖర్చు అయింది. నాకు మొత్తం 2 లక్షల పంట వస్తే దాంట్లో 50,000 పోను 150,000 ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. నేను నా వ్యవసాయ క్షేత్రం ద్వారా రైతులకు ఇచ్చే సలహా ఏమంటే ప్రతి ఒక్క రైతు మనలాగే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే సకాలానికి వర్షాలు ప్లస్ మన విలువైన డబ్బు విదేశాలకు పోకుండా అరికట్టుకోవడం, తర్వాత ఆదాయ మార్గాన్ని మంచిగా రైతు ఆరోగ్యంగా జీవించగలడు, అలాగే రైతు పండించిన పంటను తినే ప్రజలు కూడా ఆరోగ్యంగా జీవించగలుగుతారని నా ఉద్దేశం. కాబట్టి రైతన్నలారా, అందరూ కూడా దయచేసి ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించండి, చేయండి. కానీ ప్రకృతి వ్యవసాయానికైనా 4 మూల స్తంభాలని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మిశ్రమ పంటలు, జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాప్స ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ప్రకృతి వ్యవసాయంలో అత్యధిక దిగుబడిని సాధించగలుగుతాం. అందరికీ ధన్యవాదములు.